హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్రస్ఖలన సమస్యతో తీవ్రంగా బాధపడుతూ ఉంటారు. ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతూ ఉంటుంది. దీనివల్ల ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో బాగుప్రాప్తి పొందలేక చాలా మంది కూడా అనేక రకమైన టెన్షన్స్ మైండ్లో పెట్టుకొని అసంతృప్తితో ఉంటుంటారు. అయితే ఇలాంటి సందర్భాలలో న్యాచురల్గా కూడా మనం ఈ సంభోగ శక్తిని కానీ అదేవిధంగా ఈ శీఘ్ర స్ఖలన సమస్యను కూడా తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా రతి సమయాన్ని కూడా, రతి చేయడానికి అవసరమైన సమయాన్ని కూడా మనం పెంచుకోవడానికి చాలా రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి చిట్కాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇంత ముందు కూడా నేను ఎన్నో రకాలైనటువంటి చిట్కాలని ఈ శీఘ్ర స్ఖలన కోసం చెప్పడం జరిగింది. చాలా మంది అడుగుతుంటారు, మీరు చాలా రకాల చిట్కాలు చెప్తున్నారు, అందులో ఏ చిట్కా బాగుంటుంది అని. అయితే నేను ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అందుబాటులో ఉంటుంది కాబట్టి ఏ చిట్కా అయినా మంచి రిజల్ట్ ఇస్తుంది. మీకు అందుబాటులో మీకు సులువుగా లభించే వారితో చేసుకోవడం వల్ల మీకు త్వరగా ఈ సమస్య వచ్చి, ఎందుకంటే ఎక్కడ దొరకదాని గురించి మనం భయపడి ఆందోళనపడి దొరకడం లేదని టెన్షన్ పడే బదులు చాలా రకాల అందుబాటులో ఉన్న వారితో మనం చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు కూడా మనకు అందుబాటులో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి శీఘ్ర స్ఖలన సమస్యను తగ్గించేటువంటి ఒక చిట్కాని చెప్పబోతున్నాను. వాస్తవానికి ఈ చిట్కా కూడా చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది, చాలా అద్భుతమైన ఫలితాన్ని అతి త్వరగానే ఇస్తుంది, మీ సంభోగ సమయాన్ని కూడా విపరీతంగా పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీనికి కావాల్సిన తీగ బచ్చలి ఆకు, బచ్చలి ఆకులు, బచ్చలి ఆకులు అంటే మనకు తెలుసు కదా, బచ్చలి కూర అనుకుంటారు కదా, పచ్చడి చేసుకుంటారు, కూర కూడా అనుకుంటూ ఉంటారు, పప్పులు వేసుకొని కూడా. ఈ బచ్చలి ఆకు తీసుకొని వచ్చి మెత్తగా దంచి ఆ రసాన్ని కానీ ఆ ముద్దని కానీ లింగానికి ముందట ఎరుపు భాగాన్ని వదిలిపెట్టి వెనక భాగానికి రోజు మర్దన చేస్తూ ఉండాలి. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి నరాలకు ప్రేరేపితమై బ్లడ్ సర్క్యులేషన్ పెంచడమే కాకుండా ఎక్కువసేపు పటుత్వాన్ని, అంటే త్వరగా వీర్యం పడిపోకుండా నరాలకు కావాల్సినటువంటి పటుత్వాన్ని కూడా ఇది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ తీగ బచ్చలి చూర్ణం, సారీ, ఈ అంటే దంచగా వచ్చినటువంటి రసం కానివ్వండి లేదంటే ఈ ముద్దను కానివ్వండి, ఏదైనా సరే మీరు రెండు వీలుంటే రెండింటితో కలిపి కూడా దీనికి కొద్దిగా మసాజ్, కనీసం ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ముందర భాగానికి తాగినా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. దీన్ని ఒకవేళ అలాగే పెట్టి ఒక 1/4 గంట వచ్చి అర్ధగంట సేపు ఒక గుడ్డతో కట్టుకొని ఉంచుకున్నా కూడా ఏ సమస్య ఉండదు. సో ఇలా కనుక మీరు ప్రతిరోజు చేస్తూ ఉంటే కేవలం 15 నుంచి 20 రోజుల్లోనే మీరు ఒక అద్భుతమైనటువంటి మార్పును క్రమక్రమంగా గమనించడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మీ శీఘ్ర స్ఖలన సమస్య తగ్గిపోయి మంచి టైమింగ్ అనేది ఇంప్రూవ్ అవడం జరుగుతుంది. అంతేకాకుండా అంగం కూడా మంచి బలంగా తయారవడము, బ్లడ్ సర్క్యులేషన్ పెరగడము, దీనివల్ల ఇద్దరికి మంచి భావప్రాప్తి కలగడం అనేది జరుగుతుంది. సో చిట్కా చాలా సింపుల్ అయినా బచ్చలాకు అన్ని ప్రాంతాల్లో లభించదు కాబట్టి ఇది అందుబాటులో ఉన్న వాళ్ళు దీన్ని రెగ్యులర్గా చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఎదుర్కొంటారు. అంతేకాదు ఈ తీగ బచ్చలి కూడా మనం రెగ్యులర్గా కూరలలో తరచుగా అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల వీర్యకణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. 0 కౌంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ వీర్యకణాల సంఖ్య పెంచడానికి ఈ తీగ బచ్చలి ఆకు కూర అనేది చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది. సో మీరు ఇలాంటి శీఘ్ర స్ఖలన సమస్యలతో బాధపడుతుంటే ఈ చిట్కాల్ని ఫాలో అవ్వండి, తప్పకుండా మంచి ఫలితం వస్తుంది. ఒకవేళ సమస్య చాలా తీవ్రంగా ఉంది, చాలా రోజుల నుంచి బాధపడుతున్నాం అన్నప్పుడు లేట్ చేయకుండా వెంటనే నాట్ వైద్యుడిని సంప్రదించండి. దీనికి పైన స్క్రోల్ ఉన్నటువంటి నెంబర్స్ కి ఫోన్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, కింద డిస్క్రిప్షన్ ఉన్న మా అడ్రస్ కానివ్వండి, నేరుగా మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారాన్ని, మెడిసిన్స్ ని, సలహాలని, సూచనని కూడా పొందవచ్చు. సో దీని ద్వారా మీ సమస్యను చాలా త్వరగా బయటపడి మీరు ఒక మంచి హ్యాపీ లైఫ్ ని కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంతో మంది నాటు వైద్యాన్ని సంప్రదించి మంచి పథ్యం చేసి మెడిసిన్ వాడుకుంటూ ఇప్పుడు ఒక కొత్త హ్యాపీ లైఫ్ ని స్టార్ట్ చేస్తున్నారు. మీరు కూడా వాళ్ళు చెప్పిన మాటలు, వీళ్ళు చెప్పిన మాటలు, ఆ కామెంట్స్, ఈ కామెంట్స్ అని వినకుండా సమస్య మీది అయినప్పుడు పరిష్కారాన్ని కూడా మీరే వెతుక్కోండి. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి. మీ అమలైన సలహాలని, సూచనలైన ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.